అందరికీ నమస్కారం అంటు వ్యాధులు వైరస్ క్రిముల్ని తట్టుకునే శక్తి మనకు రావాలంటే మీరు ముఖ్యంగా మూడు ప్రయత్నాలు నేను చెప్పే వాటిని కాస్త అమలు చేస్తానికి ట్రై చేయండి మొట్టమొదటి ప్రయత్నం ఏంటంటే మంచి పోషకాహారాలు ప్రతినిత్యం తినాలి మన శరీరంలో రక్షణ వ్యవస్థ బాగుండాలి అంటే సూక్ష్మ పోషక విలువలన్నీ బాగా అందాలి ముఖ్యంగా పోషకాహారాలు అవి మన శరీరంలో రక్షక దళాలకి ఆయుధాలలాగా వైరస్ల్ని అంటువ్యాధి క్రిముల్ని తిప్పికొట్టడానికి ఆయుధాలు అనమాట అలాంటి ఆయుధాలు పదకొండు ఉంటాయి ముఖ్యంగా అవి ఏమిటో తెలుసా సూక్ష్మ పోషకాలు అనేవి విటమిన్ సిక్స్ బి నైన్ నెక్స్ట్ విటమిన్ ఏ విటమిన్ ఈ విటమిన్ డి బీట్వల్ ఏడైఐ నెక్స్ట్ లవణాలు ఐరన్ కాపర్ జింక్ సిలీనియం ఈ పదకొండు సూక్ష్మ పోషకాలు మీ రక్షక దళాలకి ఆయుధాలగా ఉపయోగపడతాయి అంచేత ఇలాంటి పదకొండు పోషకాలు మనం అందేటట్టుగా ప్రతినిత్యం ఆహారాలని బాగా తినాలి అంచేత నేను చెప్పినట్టు రోజు సెవెంటీ పర్సెంట్ రా ఫుడ్ తిన్నారనుకోండి మీకు ఈ పోషకాలన్నీ బాగా వెళతాయి మనం ఇన్నాళ్ళు వలె ప్రొద్దున ఉడికిని మధ్యాహ్నం సాయంకాలం స్నాక్స్ ఉడికినవి రాత్రికిడికి అన్నీ పొయ్యి మీద పెట్టి తిన్నాం అనుకోండి పిండి వేపి దేవి టేస్ట్ కోసం ఇవన్నీ వెళ్ళం వైరస్ యొక్క దాడి అంటువ్యాధుల క్రిములు యొక్క దాడి మన మీద జరిగినప్పుడు సిక్ అవుతూ ఉంటాం మనం అట్లా అవ్వకూడదంటే సాధ్యమైనంత వరకు ఇలాంటి పోషకాలు అందించడానికి మొట్టమొదటి నియమంగా సెవెంటీ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ సెవెంటీ పర్సెంట్ రా ఫుడ్ అంటే ఉదయం వెజిటబుల్ జ్యూస్ తాగటం ఒక గంట పోయాక మొలకెత్తిన విత్తనాలు లాంటి బ్రేక్ఫాస్ట్ చేయటం ఇలా చేస్తే థర్టీ ఫైవ్ పర్సెంట్ మొలకలు పళ్ళు తింటే థర్టీ ఫైవ్ పర్సెంట్ అయిపోతాయి జ్యూస్ మొక్కలో పాళ్ళు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఈవినింగ్ ఫైవ్కి ఇవ్వడం తాగండి సిక్స్ కల్లా కొద్దిగా నానబెట్టినట్స్ ఫ్రూట్స్ లేకపోతే ఒట్టి ఫ్రూట్స్ ఇది ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్నింగ్ థర్టీ ఫైవ్ ఈవినింగ్ థర్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ ఇట్లా తినండి దీని ద్వారా ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటారు వీటిని రక్షక దళాలకు ఆయుధాలు అనమాట ఇవన్నీ కూడా రకరకాల మందుగుండు సామాగ్రి మిజైల్స్ మరి రకరకాలుగా గన్స్ నుండి ఇస్తారు కదా ఆయుధాలు బాంబులు ఇవన్నీ బాగా ఇచ్చినట్టు అనమాట మన రక్షక దళాలకి ఇది ప్రయత్నం చేయండి ఇది మొట్టమొదటిది రెండవది సాయంకాలం ఆరు గంటలకల్లా డిన్నర్ ఆపేసి సిక్స్ సిక్స్ థర్టీ కల్లా నెక్స్ట్ డే ఉదయం వరకు మళ్ళీ ఏమీ ఆడించకుండా పొట్టకు విశ్రాంతినివ్వాలి ఇలా ఇచ్చినప్పుడు మన శరీరంలో రక్షణ వ్యవస్థ నైట్ టైం మన లోపల వైరస్ బ్యాక్టీరియాలు వెళితే ఆ ఖాళీ సమయంలో ఇట్లాంటి వాటి అన్నిటినీ పసిగట్టి పట్టుకుని వాటిని తిప్పికొట్టడానికి బాగా సామర్థ్యం నైట్ టైం ఎక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ అంతా నైట్ టైం రెస్ట్లో బాగా పనిచేస్తుంది అనమాట అందుచేత ప్రతిరోజు అసలు నైట్ తినకుండా ఆహారాన్ని పూర్తిగా ఆపేసేయండి పన్నెండు గంటల నోటికి తాళం వేయండి ఈవినింగ్ సిక్స్ టు మార్నింగ్ అంటే పొట్టకి రెస్ట్ ఇవ్వాలి ఈవినింగ్ సిక్స్ నుంచి మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసే వరకు నోటిని ముట్టుకోవద్దు ఇది ఈ ప్రిన్సిపల్ ఒకటి పెట్టుకోండి ఇది రెండవది మూడవది మీకు మరి అంటువ్యాధులు తరచూ రాకూడదన్న వైరస్ దాడి మీ శరీరం తిప్పికొట్టాలంటే లంకనం చేయాలి ఎప్పుడన్నా మీకు జ్వరాలు రొంపలు జలుబులు దగ్గులు ఇన్ఫెక్షన్స్ త్రోట్ ఇన్ఫెక్షన్ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఇక వైరల్ ఫీవర్ వల్ల కాస్త ఆస్తమ ఆయాసం ఇట్లాంటి ఏ లక్షణాలు వచ్చినా కానీ ఇలాంటి సందర్భాల్లో మీరు కంపల్సరీ లంకనం పెట్టాలి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఇక తేనె నిమ్మరసం నీళ్లే త్రాగండి నీళ్ళు బాగా త్రాగుండండి ఆహారాలు తినకండి రెండు రోజులు అవ్వండి మూడు రోజులు అవ్వండి నాలుగు రోజులు అవ్వండి ఇట్లా లంకన పెట్టినప్పుడు ఇక నీళ్ళ ద్వారా వచ్చే శక్తి మనకి రెండు మూడు సార్లు నాలుగు సార్లు తాగితే చాలు ఇక మిగతా సమయంలో నీళ్లు త్రాగుతూ కడుపు మార్చినప్పుడు మన శరీరాన్ని దాడి చేసిన వైరస్లు తిప్పు కొట్టడానికి మన శరీరానికి ఛాన్స్ ఇస్తున్నాం అంచేత మన రక్షక దళాలు మొత్తం అన్ని రకాలు రంగంలోకి దిగుతాయి అన్నమాట అవే ఆ ఇన్ఫెక్షన్ కారణమైన క్రిముల్ని ఆ బ్యాక్టీరియాల్ని చంపేసి రక్షణ వ్యవస్థ మెమరీలో వీటన్నిటిని సేవ్ చేసుకుంటాయి అనమాట అప్పుడు మరోసారి ఆ వైరస్ బ్యాక్టీరియా దాడిని తిప్పికొట్టే వ్యవస్థ మనలో సిద్ధంగా ఉంటుందనమాట ఇలాంటి సమయాల్లో మీరు ప్రతిదానికి జలుబు దగ్గు జ్వరం ఇన్ఫెక్షన్ ఏదొచ్చినా మీరు యాంటీబయాటిక్ వేసేసారనుకోండి మీ రక్షణ వ్యవస్థ ఏముంటుంది నువ్వు మందేసి చంపుకుంటున్నావు కదా క్రిముల్ని మాతో ఏం పనులని రక్షణ వ్యవస్థ అంతా పడుకుంటుంది అప్పుడు మీకు తరచు తరచు ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట అట్లాంటివి రాకూడదంటే మనకు ముఖ్యంగా ప్రధానంగా ఇలాంటి సందర్భాల్లో మీరు లంకనం పరమౌషంలాగా మిమ్మల్ని రక్షిస్తుంది అనమాట అంచేత ఏ తేడా రాయనండి మీ ఇంట్లో వన్ ఇయర్ సమ పిల్లవాడి నుంచి కూడా ముసలివారి వారికి ఎవ్వరికీ కూడా మీరు మందులు ఇవ్వకుండా మూడు రోజులు రెండు రోజులు నాలుగు రోజులు ఇంట్లో అట్లా తేనీళ్ళు మంచి నీళ్ళు ఇచ్చి లంకనం పెట్టండి ఎన్ని సమస్యలు వచ్చినా ఎలాంటి వైరస్లు వచ్చినా సింపుల్గా తగ్గిపోతాయి మీ రక్షణ వ్యవస్థ భలే బాగా పెరిగి మీరు చీటికీ మాటికి మూలపడకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం నమస్కార నేను సీతారాం అంతా బెంగళూరిందా బందీ నన్న స్నేహితురొరికి తీవ్రవా వెరికో స్వెయిన్ సమస్య ఇప్పుడు కాలెల్లా బస్ ఆగి ಅವರು ಸುಮಾರು ಎರಡು ತಿಂಗಳ ಹಿಂದೆ ಇಲ್ಲಿಗೆ ಬಂದು ಮೂವತ್ತು ದಿವಸ ಚಿಕಿತ್ಸೆ ಪಡ್ಕೊಂಡು ವಾಪಸ್ ಬಂದಾಗ ಹೇಳಿದ್ರು ಇಲ್ಲಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ ಅವರ ಸಮಸ್ಯೆ ಸಂಪೂರ್ಣ ನಿವಾರಣೆ ಆಗಿತ್ತು ನನಗೆ ಆಗಾಗ ಕೋಲ್ಡ್ಸಿಂದ ಸಫರ್ ಆಗ್ತಾಯಿದೆ ಕಫ ಮತ್ತು ಮಂಡಿನೂ ಅಲ್ಲ ಬ್ಯಾಕ್ ಪೇಯ್ನು ಸಯಾಟಿಕ್ ಪೇಯ್ನು ಈ ಪೇ ಸಮಸ್ಯೆ ಇತ್ತು ನನಗೆ ನಾನು ನನ್ನ ಹೆಂಡತಿ ಜೊತೆಯಲ್ಲಿ ಇಲ್ಲಿಗೆ ಬಂದು ಚಿಕಿತ್ಸೆ ಪ್ರಾರಂಭಿಸಿದ್ವಿ ಇದುವರೆಗೂ ನಾವು ಉಪ್ಪು ತಿನ್ ಕಡಿಮೆ ತಿನ್ನಬೇಕು ಎಣ್ಣೆ ಕಡಿಮೆ ಉಪಯೋಗಿಸ್ಬೇಕು ಅನ್ನೋದನ್ನು ಕೇಳಿದ್ವಿ ಆದರೆ ಇಲ್ಲಿ ಬಂದಮೇಲೆ ಗೊತ್ತಾಯಿತು ಉಪ್ಪು ಎಣ್ಣೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಅದನ್ನು ನಾವು ಸೇವಿಸಲೇಬಾರದು ಅದು ಆರೋಗ್ಯಕ್ಕೆ ಹಾನಿಕರ ಅನ್ನೋದು ಇಲ್ಲೇ ನಮಗೆ ಗೊತ್ತಾಗಿತ್ತು ಇದು ಜೊತೆಗೆ ಇಲ್ಲಿ ಉಪವಾಸ ಮಾಡಿಸ್ತಾರೆ ನಮ್ಮ ಸಮಸ್ಯೆಗೆ ತಕ್ಕಂತೆ ಉಪವಾಸದ ಮಹತ್ವ ಏನು ಅಂತ ಗೊತ್ತಾಯಿತು ಉಪವಾಸ ಮಾಡಿದ್ರೆ ನಮ್ಮ ಆರೋಗ್ಯ ಎಷ್ಟು ಸ್ವಚ್ಛವಾಗುತ್ತೆ ಅಂದು ಎಷ್ಟು ಸುಲಭವಾಗಿ ನಾವು ಉಪವಾಸ ಮಾಡ್ಬೋದು ಎಷ್ಟು ದಿನ ಬೇಕಾದರೂ ಅನ್ನೋದು ನಾವಿಲ್ಲಿ ತಿಳ್ಕೊಂಡ್ವಿ ಮ ಇಲ್ಲಿ ಕೊಡುತ್ತಿರುವ ಸೇವೆ ಮಾತ್ರ ಅತ್ಯುತ್ತಮವಾಗಿದೆ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಸಿಬ್ಬಂದಿಯೂ ಕೂಡ ನಮ್ಮ ಎಲ್ಲ ಅವಶ್ಯಕತೆಗಳನ್ನು ಸಮಯ ಪ್ರಜ್ಞೆಯಿಂದ ಪೂರೈಸ್ತಾರೆ ಇಲ್ಲಿ ಸತ್ಯನ ಇದರ ನೇತೃತ್ವ ವಹಿಸಿರುವ ಇದರ ಸಂಸ್ಥಾಪಕರಾದ ಸತ್ಯನಾರಾಯಣ ರಾಜು ಅವರು ನಿಜಕ್ಕೂ ತುಂಬ ನಾವು ಅವ್ರ ಬಗ್ಗೆ ನೆನೆಸ್ಕೋಬೇಕಾಗುತ್ತೆ ಮತ್ತು ಇಡೀ ನಮ್ಮ ದೇಶದಲ್ಲೇ ಆರೋಗ್ಯಕ್ಕಾಗಿ ಅವರು ಮಾಡುತ್ತಿರುವ ಒಂದು ಸೇವೆ ಬ ಬಹಳ ಅತ್ಯುತ್ತಮವಾದದ್ದು ಇನ್ ಇಂಥ ಒಂದು ಪ್ರಕೃತಿ ಚಿಕಿತ್ಸಾ ಕೇಂದ್ರ ಇಡೀ ಇಂಡಿಯಾದಲ್ಲೇ ಅಲ್ಲ ಇಡೀ ವಿಶ್ವದಲ್ಲೇ ಇಷ್ಟು ಉತ್ತಮವಾದ ಒಂದು ಪ್ರಕೃತಿ ಚಿಕಿತ್ಸಾ ಕೇಂದ್ರ ಇಲ್ ಇಲ್ಲವೆಂದು ನಾನು ಭಾವಿಸಿರುತ್ತೇನೆ ಪ್ರಶಾಂತವಾದ ತುಂಬ ಇಷ್ಟವಾದದ್ದು ನನಗೆ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿನ ಸ್ವಚ್ಛವಾದ ಪ್ರಶಾಂತವಾದ ವಾತಾವರಣ ಮತ್ತು ಇಲ್ಲಿನ ಕಟ್ಟಡ ಮತ್ತು ಎಲ್ಲ ಚಿಕಿತ್ಸಾ ವಿಧಾನಗಳು ಪಂಚಭೂತ ಚಿಕಿತ್ಸಾ ವಿಧಾನಗಳು ಎಲ್ಲವೂ ಇಲ್ಲಿ ನಮಗೆ ದೊರಕುತ್ತೆ ಆ ಉತ್ತಮ ಆರೋಗ್ಯಕ್ಕಾಗಿ ಏನೆಲ್ಲ ಚಿಕಿತ್ಸೆ ಬೇಕೋ ಉಪ್ಪು ಎಣ್ಣೆ ಬಿಟ್ಟರೆ ಮಿಕ್ಕಿದೆಲ್ಲ ಇಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಸಿಗುತ್ತೆ ಆ ಆಹಾರ ಕೂಡ ಅಷ್ಟೇ ನಾವು ಉಪ್ಪು ಎಣ್ಣೆ ಇಲ್ಲ ಅಂತ ನಾವು ಬೇಜಾರು ಮಾಡಿಕೊಳ್ಳುವಂಥದ್ದು ಏನೂ ಇಲ್ಲ ಅದಿಲ್ಲದೇ ನಾವು ತಿನ್ಬೌದು ನಾವು ಒಂದು ಎರಡು ದಿವಸ ನಾವು ತಿಂದು ನಮ್ಗೆ ಅಡ್ಜಸ್ಟ್ ಆದಮೇಲೆ ನಾವು ಅದೇ ಆಹಾರ ಸರಿ ಅಂತ ನಮಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಅದನ್ನು ನಾವು ಹಾಗೆ ಮುಂದುವರ್ಸ್ಕೊಂಡು ಹೋದರೆ ನಮ್ಮ ಮುಂದಿನ ಆರೋಗ್ಯ ಖಂಡಿತವಾಗೂ ಆಗಿರುತ್ತೆ ನಾವು ಯಾವುದೇ ಡಾಕ್ಟರ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲದೆ ಉತ್ತಮ ಆರೋಗ್ಯಕರವಾಗಿರ್ಬೋದು ಈ ಜೊತೆಗೆ ಇಲ್ಲಿ ಚಿಕಿತ್ಸಾ ವಿಧಾನಗಳ ಜೊತೆಗೆ ಯೋಗ ಮೆಡಿಟೇಷನ್ನು ಮತ್ತು ಸ್ವಿಮ್ಮಿಂಗು ಬೋಟಿಂಗು ಎಲ್ಲವನ್ನೂ ಇಲ್ಲಿ ಸ ಉಪಯೋಗಿಸ್ಕೊಬೋದು ನಾವು ಕೊಟ್ಟಿರುವ ದುಡ್ಡಿಗಿಂತ ಹೆಚ್ಚಿನ ಮೌಲ್ಯವನ್ನು ಇಲ್ಲಿ ಪಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೋದು ಅನ್ನೋದ್ರಲ್ಲಿ ಅನುಮಾನವೇ ಇಲ್ಲ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಪೂರ್ವಕವಾದ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಅರ್ಪಿಸುತ್ತೇನೆ ನಮಸ್ಕಾರ